ఎలాంటి సమస్యలపై కేంద్ర మంత్రులతో చర్చించానన్నారు ఎంపీ భరత్. సమస్యల పరిష్కారానికి కేంద్రం కృషి చేస్తోందని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు చేస్తున్న నిరసన శిబిరాన్ని సందర్శించారు ఎంపీ భరత్. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కార్మికులతో నేతలు మాట్లాడారు. సమస్య పరిష్కారం కోసం కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు నేరుగా చర్చలు జరుపుతున్నారని తెలిపారు పల్లా శ్రీనివాసరావు. మొన్న జరిగిన సంఘటన తర్వాత పల్లా గారు నేను కూడా మాట్లాడి స్టీల్ ప్లాంట్లో అనేక కారణాల వల్ల స్టీల్ ప్లాంట్ ప్రొడక్షన్స్ తగ్గిపోవడం, ఒక ఫర్నెస్ షట్ డౌన్ అవడం వల్ల ఇక్కడ అందరూ ఆందోళన చెందుతున్నారు. మనం దానికి భరోసా చెప్పాలి, ఒక రెస్పాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ రావడం జరిగింది. నిన్న ఢిల్లీలో ఉన్నప్పుడు కేంద్ర ఫైనాన్స్ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా కలవడం జరిగింది. అయితే స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడినప్పుడు నాకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే గతంలో కూడా గత 2-3 నెలలుగా కేంద్రంలో స్టీల్ మంత్రి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏ లెవెల్లో మాట్లాడుతున్నారు దీని మీద నాకు ప్రతిసారి అప్డేట్ వస్తూ వచ్చింది. ఆవిడ కూడా అదే చెప్పారు, డిస్కషన్స్ హై లెవెల్లో అందరి మధ్యలో జరుగుతున్నాయి, ఈ డిస్కషన్స్ అన్నీ కంక్లూషన్కి వచ్చి ఏదో ఒక డిసిషన్కి త్వరలో రాబోతున్నామని ఒక ఇండికేషన్ కూడా ఇచ్చారు. అదేంటి అనేది టైం చెప్తుంది కాబట్టి దానికోసం మేము కూడా ఎదురు చూస్తున్నాము. ఇక్కడ వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళ వేరే వేరే సూచనలన్నీ విన్నాము. భవిష్యత్తులో ఏదో ఒక రిలీఫ్ ప్యాకేజ్ వస్తుందని ఆప్టిమిస్టిక్గా ఉన్నాము. వచ్చిన తర్వాత కూడా స్టీల్ ప్లాంట్ని బాగా పనిచేసే విధంగా కార్మికులందరూ రెడీగా ఉన్నారు. హై లెవెల్లో ప్రొక్యూర్మెంట్లో, ఆపరేషన్స్లో, గవర్నెన్స్లో తప్పులు ఉండకుండా, ఫ్రాడ్ జరగకుండా రివ్యూ మీటింగ్స్ కూడా మమ్మల్ని పెట్టమని అడిగారు. తప్పకుండా కుదిరినంత వరకు మేము కూడా రివ్యూ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేసి స్టీల్ ప్లాంట్ సక్రమంగా వచ్చేటట్టు, దాని తర్వాత మిగతా కొన్ని పాయింట్స్ స్ట్రాటజీగా నాటి అన్ని చిన్న చిన్న పాయింట్స్ చెప్పారు. అన్ని పాయింట్స్ దాని ఇంపార్టెన్స్ బట్టి టేకప్ చేస్తాము అండ్ విల్ వర్క్ టువర్డ్స్ రివైవింగ్ ద స్టీల్ ప్లాంట్. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ వారి దగ్గరికి మేము రావడం జరిగింది. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితిని చూసిన తర్వాత దానికి ఎక్కువ మంది కార్మికులు, అంటే ప్లాంట్లో ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితులు చూసిన తర్వాత కార్మికులు, నిర్వాసితులు అందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. దీన్ని ఏదో విధంగా మనం రివైవ్ చేయాలి, పునరుద్ధరించాలి అనే డిమాండ్ ఎప్పటి నుంచో నడుస్తుంది. మొన్న స్టీల్ మంత్రి గారు వచ్చారు, వారు ఒక భరోసా కల్పించారు. అయితే ఆర్థిక పరమైనటువంటి సహాయం అందించేసినటువంటి అవసరం ఉంది. ఆ నమ్మకం ఖచ్చితంగా మనకు అందుతుందని మాకు నమ్మకం వచ్చిన తర్వాత వీళ్ళకి, కార్మికులందరికీ కూడా భరోసా.